గాలిలోని చల్లదనాన్ని మీరు పీలిస్తే అది మిమ్మల్ని ఎలా చేరుతుంది? కానీ మీ నాడీ వ్యవస్థకు ఆవల మరొక వ్యవస్థ ఉంది. మీ నాడీ వ్యవస్థలోని ఆహ్లాదం మీ ప్రాణవ్యవస్థ లోతుల్లోకి వెళితే కనుక ఇక్కడ ఆనందంగా కూర్చోవడం సాధారణ విషయమవుతుంది. చాలామంది తమ జీవితాల్లో కొంచెం శాంతిని అనుభూతి చెందడానికి కూడా ఎందుకు కష్టపడుతూ ఉంటారు? దాన్ని వారు తమ సహజ లక్షణంగా ఎందుకు నెలకొల్పలేకపోతున్నారు? I know too many philosophies have been said. దీని గురించి చాలా తత్వాలే పుట్టుకొచ్చాయని నాకు తెలుసు. కానీ దీన్ని సాంకేతికంగా పరిశీలిద్దాం. ఎంతో సరళమైంది, ఎందుకు జరగడం లేదో పరిశీలిద్దాం. జీవితానుభూతులన్నీ మీలోకి ఎలా ప్రవేశిస్తున్నాయి? గాలిలోని చల్లదనాన్ని మీరు పీలిస్తే అది మిమ్మల్ని ఎలా చేరుతుంది? ఏదైనా సువాసనను పీల్చినా, ఏదైనా రుచికరమైన దాన్ని తిన్నా, లేదా ఆహ్లాదకరమైన దాన్ని చూసినా, లేదా విన్నా, ప్రధానంగా మొదటవి మీ ఇంద్రియ పార్శ్వాన్ని తాకుతాయి. అక్కడి నుండి తక్షణమే మీ నాడీ వ్యవస్థ దాన్ని మీ మెదడు వరకు తీసుకువెళ్ళి అక్కడ ఒక ఆహ్లాదకరమైన అనుభూతిని కానీ, ఇబ్బందికరమైన అనుభూతిని కానీ సృష్టిస్తుంది. ఈ ఆహ్లాదకరమైన అనుభూతి కానీ, ఇబ్బందికరమైన అనుభూతి కానీ పూర్తిగా బయట ఉన్న వాటి వల్ల మాత్రమే రావట్లేదు. కొంతవరకు నిజమే. అలాగే ఆ క్షణంలో మీరు ఏ స్థితిలో ఉన్నారు అన్నదాన్ని బట్టి కూడా ఉంటుంది. మీరు విసుగెత్తినా, చిరాగ్గా ఉన్న స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా మంచి సంగీతాన్ని వాయిస్తే హేయ్ అంటారు. అవునా కాదా? ఎవరో మంచి సంగీతాన్ని వాయిస్తున్నారు. అది మిమ్మల్ని ఇంకొంచెం ఉద్రేకపరుస్తుంది. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. దీనిలో రెండు అంశాలున్నాయి. ఒకటి ప్రేరేపితాల స్వభావం, రెండవది ఆ క్షణంలో మనం ఎలా ఉన్నాము అనేది. అంటే మీలోని జ్ఞాపకాలు ఏమిటి, సంస్కారం ఏమిటి, కర్మ పదార్థం ఏమిటి అనేది. కాబట్టి అన్నీ సహకరించి మీరు ఆహ్లాదంగా ఉన్నప్పుడు మీరు సూర్యోదయాన్ని చూస్తే చిరాగ్గా దేవుడా ఇంకో రోజు గడపాలా అనుకునే బదులు యు ఫెల్ వావ్ నైస్ ఫీలింగ్ వండర్ఫుల్ మీరు వావ్ ఎంత బాగుంది, అద్భుతంగా ఉంది అనుకుంటారు. ఇలా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రేరేపితాలు మీ ఇంద్రియాన్ని తాకగానే అది అక్కడి నుండి తక్షణమే నాడీ వ్యవస్థ ద్వారా ప్రయాణించి ప్రతిస్పందన కలిగిస్తుంది. కానీ మీ నాడీ వ్యవస్థకు ఆవల మరొక వ్యవస్థ ఉంది. అదే ప్రాణమయ కోశ. నాడీ వ్యవస్థ కంటే విస్తృతమైంది కాకపోయినా అది కూడా విస్తృతమైందే. కానీ అది నాడీ వ్యవస్థ కంటే 100 రెట్లు లేదా అంతకు మించి మెల్లగా కదులుతుందని చెప్పగలను. మీలో కలిగిన ఆహ్లాదకరమైన అనుభూతిని మీరు అంటిపెట్టుకోగలిగితే మీరు సూర్యోదయం చూడడం వల్ల మీ నాడీ వ్యవస్థలో కలిగిన ఆహ్లాదకరమైన అనుభూతి, మీరలా ఆహ్లాదంగా ఉన్నప్పుడు సాధారణంగా జరిగేది లేదా ఇలా లేదా ఇంకోలా. చాలామంది తమలో కలిగే ఆహ్లాదకరమైన అనుభూతిని ఎక్కువసేపు నిలుపుకోలేరు. వారి శ్రద్ధ అన్ని చోట్లకు పరిగెడుతుంది. కాబట్టి మీరు మీ నాడీ వ్యవస్థలోని నిర్దిష్టమైన ఆహ్లాదాన్ని మీరు నిలుపుకోగలిగితే, భాషలో సరైన పదాలు లభించకపోవడం వల్ల ఈ రెంటినీ నేను వేరువేరు చేస్తున్నాను. ఉదాహరణకు మీరు సూర్యోదయం చూసి
ఒక్క క్షణం అద్భుతంగా అనుభూతి చెందారు. ఆ ఆహ్లాదం నాడీ వ్యవస్థ ద్వారా లేదా ఇంద్రియ వ్యవస్థ ద్వారా జరిగింది. అది మీ ప్రాణశక్తిలో భాగం అవ్వాలంటే మీరు దాన్ని నిలుపుకోగలగాలి. ఆ అనుభూతిని మీరు నిలుపుకునుండాలి. అలా కొంతసేపు ఉండగలగాలి. ఎందుకంటే అది కనీసం 100 రెట్లు నెమ్మది కనుక. ఖచ్చితమైన లెక్క తెలియక కనీసం అంటున్నా. కాబట్టి మీరు ఏదైనా అనుభూతిని నిలుపుకోగలిగితే, సాధారణంగా 24 నిమిషాల పాటు ఉండగలిగితే, మధురమైన అనుభూతి ఏదైనా, ఆఫ్ స్వీట్నెస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అది రుచి అయినా, రుచి, వాసన, చూపు, ధ్వని ఏదైనా సరే, ఇలా కనుక మీరు చేయగలిగితే మీ నాడీ వ్యవస్థలోని ఆహ్లాదం మీ ప్రాణవ్యవస్థ లోతుల్లోకి వెళితే కనుక ఇక్కడ ఆనందంగా కూర్చోవడం సాధారణ విషయమవుతుంది. మీ ఇంద్రియానుభూతి దేన్నైనా మీరు నిలుపుకోగలిగితే అది మీ స్వభావంగా మారుతుంది. ఆనందం అనేది మీరు చేయాల్సిన పని కాదు,